ఓపెన్ టాక్ కి స్వాగతం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అశోకుడు చెట్లు నాటించను ఈ పదాలని మనం చిన్నప్పుడు సాధారణంగా చదువుకునే కాలంలోనో లేదా ఎక్కడైనా బోర్డుల మీద రాసి ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైతే పచ్చని పర్యావరణం ఉంటుందో అక్కడ రాసి ఉంటే మనం చూస్తూ ఉంటాం. సో అదంతా గతం, అదంతా మన రాష్ట్రానికి వర్తించదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ అడ్డంగా కొట్టు, ఇదే నడుస్తుంది. ఒకప్పుడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ అడ్డంగా కొట్టు, ఇదే నడుస్తుంది. అసలు చెట్లు నరకటం ఏంటి, మన రాష్ట్రంలో చెట్లు నరకటం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి చెట్లను నరికేస్తున్నారు, సుందరీకరణ పేరుతో చెట్లను నరికేస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి చెట్లు నరికేస్తున్నారు. వాస్తవానికి వినడానికి వింతగా ఉన్నా మన రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. మొన్న వైజాగ్ వెళ్తున్నారని ఆ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తున్నారని చెప్పి అక్కడ చెట్లు నరికేశారు. అంతకుముందు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్నారని చెప్పి అక్కడ చెట్లు నరికేశారు. విశాఖ ఏయూ క్యాంపస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఆ పేరుతో అక్కడ చెట్లు నరికేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటు అడుగు పెడితే అక్కడ చెట్లు నరికేస్తున్నారు. వాస్తవానికి ఏ ఎలిఫాట్ దిగడానికో లేదా ఏదైనా భద్రతాపరమైన అవకాశాల గురించి ఒక చెట్టు నరికేస్తే ఓకే, అది వేరే విషయం. కానీ రోడ్డు డివైడర్ మీద ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు నరికేస్తారన్నమాట. అంటే ముఖ్యమంత్రి గారు కానివ్వ ఎంత లెక్కెళ్తే అంతవరకు రోడ్డు పక్కన చెట్లేమి ఉండకూడదు ఇక. మరి ఎందుకు నరుకుతున్నారు, ఏదైనా ఎలిఫాట్ దిగుతుందా రోడ్డు మీద, దిగట్లేదు కదా, వెళ్తే కానివ్వ వెళ్ళద్ది, దానికి ఎందుకు చెట్లు నరికేస్తున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకు భద్రత కావాలనుకుందాం. అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు ఎప్పుడు చెట్లు నరకలేదే, ఈయనకంటే పెద్ద భద్రత కదా అయింది. ఆయనది ఏకంగా జెడ్ ప్లస్ కేటగిరీ కదా, దేశంలోనే అత్యంత ప్రముఖులకు అందించే జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు గారిది. కనీసం ఆ స్థాయి భద్రత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా, మరి ఎందుకని చెట్లు నరికేశారు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి లేరా, ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారా అడ్డంగా, ప్రధానమంత్రి దేశం మొత్తం తిరుగుతున్నారు అలాగని చెప్పి ప్రతి రాష్ట్రంలో చెట్లన్నీ నరికేస్తారా. ఈవెన్ రాష్ట్రపతి వస్తేనే చెట్లు నరకట్లేదు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మాత్రం చెట్లు నరికేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలే బాధపడ్డారు, కానీ ఇప్పుడు పాపం ఈ చెట్లు నరికేయడం చూసి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈయన ఇంకొక 4 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే బహుశా రాష్ట్రంలో పచ్చని చెట్లు కూడా ఉండవు. ఎందుకంటే ఏదో ఒకసారి ఒక చెట్టు నరికితే దాన్ని మనం లైట్ తీసుకోవచ్చు, కానీ ఈయన వెళ్ళిన ప్రతి చోట చెట్లు నరికేస్తున్నారంటే ఏంటి అర్థం? ఒక చెట్టు పెంచాలంటే ఎంత కష్టమో మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఏళ్ల తరబడి దాదాపు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పెంచుతున్న చెట్లను అడ్డగోలుగా నరికేస్తే మళ్ళీ చెట్లు పెరగాలంటే? అసలే ప్రస్తుత కాలంలో పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఆ వాతావరణ శాఖలు కానివ్వండి పర్యావరణ శాఖలు కానీ ప్రతిసారి మనకు హెచ్చరిస్తూనే ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దొరికిన చెట్టును చెరుకునేట్టు నరికేస్తున్నారు. సో అసలు దీనికి సంబంధించి ఈ చెట్లు నరకడం ఏంటనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, సీఎం వస్తున్నారని పచ్చని చెట్లను నరికివేశారు. విశాఖలో డివైడర్పై ఉన్న చెట్లను నరికివేసిన అధికారులు. ఒకసారి మీరు చూడండి, ఈ చెట్లు నరికివేయకముందు విశాఖలో డివైడర్ ఈ విధంగా ఉండేది. సగ చెట్లన్నీ కూడా చాలా ఏపుగా పెరిగి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. మనకు తెలుసు కదా పచ్చని చెట్లు ఉంటే ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఈ చెట్లు మొత్తానికి కూడా ఈ విధంగా నరికేసి అసలు అందమే లేకుండా చేశారు. ఒకసారి ఇక్కడ ఉన్న పరిస్థితికి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. రహదారి మధ్యలో డివైడర్పై ఉన్న చెట్లను నరికివేసిన దృశ్యం. ఎందుకు నరికివేశారయ్యా అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారని చెప్పి ఆ ప్రాంతంలో పరదాలు కట్టడం, జనం రోడ్లపైకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం, దుకాణాలు మూసివేయడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లించి ప్రజలను ఇబ్బందికి గురి చేయడం సర్వసాధారణంగా కనిపించే అంశాలు. అంటే మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేదే బయటకు రారు. ఒకటి, రోడ్ల మీద గుంతలు పెట్టి బారికేడ్లు అడ్డం పెట్టి జనాన్ని బయటకు రానివ్వరు, అది మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనగా 48 గంటల ముందే అక్కడ దుకాణాలన్నీ మూయించేస్తారు, అది మనకు తెలిసిందే. సో ప్రజలందరికీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అరగంట టైం పట్టినా కానీ ట్రాఫిక్ ఇప్పుడు ఆపేస్తారు, అది మనందరికీ తెలిసిందే. సో ఇప్పటివరకు ప్రజలు అయ్యే చూశారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఇంకా చెట్లే నరికేస్తున్నారు, ఇది ప్రజలకు వింతగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లేం పాపం చేసినాయ్యా, చెట్లేం ఆటం వచ్చినాయ్యా అని చెప్పి ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. వాస్తవానికి ఈ చెట్లు జగన్మోహన్ రెడ్డి గారి కానవాయికి ఏమన్నా అడ్డమా? ఈ నిలువుగా సగ సన్నగా నిలువుగా పైకి ఎదిగినాయి ఈ చెట్లు, ఎటువంటి అడ్డం? ఒకవేళ ఏదైనా భద్రతా కారణాలే అనుకుందాం, పోనీ మొత్తం మూసేసి అటుపక్క నుంచి ఇటుపక్క ఏమి కనపడిన పరిస్థితి అయితే పోనీ ఏదైనా భద్రతా కారణాలు అనుకోవచ్చు. సగ వీళ్ళు నీట్గా పెరిగినాయి, అటుపక్క ఏముందో ఇటుపక్క చాలా స్పష్టంగా కనపడుతుంది, అయినా కానీ చెట్లు మాత్రం నరికేశారు.
అయితే విశాఖపట్నంలో అధికారులు మరొక అడుగు ముందుకేసి రోడ్డు మధ్యలో డివైడర్ పై ఉన్న పచ్చని చెట్లను కూడా నరికివేస్తున్నారు సో ఎందుకంటే ఈ నెల 28 ని విశాఖ నగరానికి రానున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆ చెట్లని కూడా నరికేశారు అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన రద్దయింది మరి ఏం చేయాలి ఇప్పుడు చెట్లా నరికేశారు జగన్ మోహన్ రెడ్డి గారా ఎల్లలేదు ఇటు పర్యావరణం పోయింది అటు జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దయింది అంటే అధికారులు తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయం కనీసం జగన్ మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ కూడా అంటే వాస్తవానికి అధికారులు మాత్రం ఏం చేస్తారులే గానీ వస్తారని చెప్పి ఆయన అప్పటికప్పుడు రద్దు చేసుకున్న షెడ్యూల్ అనుకున్నది సో ఇప్పుడు ఆయన రాలేదు మరి నరికించేట్లు ఏమైపోవాలి మరి ఇప్పుడు పచ్చని మొక్కలేసి పెంచాలంటే దాదాపు 7-8 ఏళ్లు 10 ఏళ్లు పడుతుంది ఈ స్థాయిలో మనం మొక్కలు పెంచాలంటే మరి ఎందుకని నరికేశారు అనేది అధికారులకు తెలియాలి ఇక్కడ ఒక చోటే కాదు గతంలో కూడా ఆ 2-3 చోట్ల ఇదే విషయం జరిగింది సీఎం వస్తున్నారని పచ్చదనంపై రంపం వేటు విశాఖ ఏదైతే భద్రతా కారణాల పేరుతో పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారని చెప్పి ఇది గతంలో వస్తున్నారని చెప్పి రాత్రికి రాత్రి ఆ రంపంతో యాదాపుగా 50కి పైగా చెట్లను నరికివేశారు ఇదిగో డివైడర్కి మధ్యలో ఉన్న చెట్లను రంపంతో కోస్తున్న కార్మికుడు వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో నరికివేసిన పచ్చని చెట్లు ఇగో మొత్తం మోళ్ళే మిగిలి ఏం మిగలలేదంటే ఇక్కడ వరకు నరికేశారు అన్నమాట ఇది చెట్టు అయితే ఇక్కడ వరకు నరికేశారు ఈ ఆకులు ఇగో చెట్టు చూడండి ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత అందంగా ఉందో చెట్టు సో ఇక్కడికి నరికేశారు చెట్టుని ఎందుకు నరికేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియని విషయం ఒకవేళ అది ఏదైనా ఎలిఫెంట్ ల్యాండ్ అయ్యే ప్రాంతమా కాదు రహదారి డివైడర్ మధ్యలో పెంచిన చెట్లు మరి ఎందుకు నరికేస్తున్నారు కాన్వాయ్ వెళ్ళడానికి సాధారణంగా అది ఇబ్బంది లేని పరిస్థితి గతంలో చెప్పాం అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు గవర్నర్లు కూడా తిరిగారు ఎప్పుడూ నరకలేదే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ కోణంతో నడుపుతున్నారో మనకైతే తెలియదు కానీ సరే ఇదొక విచిత్రం అయితే సరే ఈ దీన్ని నరకడానికి ఒక అర్థం ఉందనుకోవచ్చు సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నరికారేమో అని అనుకుందాం ఇక్కడ చూడవచ్చు సరే ఆ చెట్లు ఎందుకు నరికారు అది పక్కన పెడితే సుందరీకరణ పేరుతో ఇష్టా రాజ్యంగా మళ్ళీ చెట్లు నరికేశారు ఒక పక్క ఏమో సీఎం వస్తున్నారు అడ్డొచ్చినాయని చెట్లు నరికేస్తే సుందరీకరణ అంటే ఏంటంటే ఇదిగో ఈ మోల్డ్ వరకు నరికేస్తారు నరికేసి దీనికి రంగులేస్తారు అనమాట ఇదిగో చెట్లకి ఇదైతే ఏకంగా వైసీపీ రంగు వేశారు అనుకోండి అది వేరే విషయం ఇదిగో చెట్లకి ఏం చేస్తారు చెట్టు రెమ్మలు మొత్తం నరికేసి ఆ చెట్టు ఏదైతే పొడవు ఉందో ఆ బారు బారు రంగులేస్తారు ఇదంట సుందరీకరణ అంట అంటే చెట్లు కొమ్మలు మొత్తం నరికేసి ఒక్క ఆకు కూడా కనపడకుండా చేసి ఆ మోడుగా మిగిలిపోయిన దానికి రంగులేస్తేనంట అది సుందరీకరణ అంట అది మరి రాష్ట్ర ప్రభుత్వంలో మన జరుగుతుంది ఇగో విశాఖ సాగర్ తీరం వద్ద పచ్చని చెట్ల కొమ్మను కొట్టేసి వాటికి ఇలా రంగులు వేస్తున్నారు విశాఖ శారదాపేటలో రోడ్లు మూసేసిన దుకాణాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మూసేస్తారు కాబట్టి సో అది మూసేశారు అది మనకి కొత్త విషయం ఏం కాదు విశాఖలో పచ్చదనంపై వేటు ప్రముఖుల రాక పేరుతో విధ్వంసం చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు మరి ఇప్పుడు ఈ చెట్లు ఎలా వస్తాయి మీరు రంగులేశారు నరికేశారు బాగానే ఉంది సీఎం పర్యటన రద్దు అయింది మరి ఇప్పుడు కొమ్మలను ఇప్పుడు తీసుకురాగలదురా అది అదేమైనా అతికించి పెట్టేదా ఒక చెట్టును పెంచాలంటే ఎంత కష్టమో మనకు తెలియదా పర్యావరణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలియదా సో ఈ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇకపోతే ఇది గతంలో ఆంధ్ర యూనివర్సిటీ బహుశా వైజాగ్ మీద ఏదో పగబట్టినట్టు ఉన్నారు వైజాగ్లో చెట్టు పెరగకూడదేమో మరి ఎందుకంటే ఈ నరికినాటిలో దాదాపు ఎక్కువ శాతం వైజాగ్కి చెందినయే వైజాగ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఏదో ఒక వార్త వచ్చింది గతంలో సో దానికి పూర్తిగా చెట్లు నరికేశారు చూడండి మొత్తాన్ని కూడా ఏకంగా చదువు చేసేశారు ఆంధ్రవర్సిటీలో చిట్టడివి మాయం 71 ఎకరాల్లో దాదాపు 100 చెట్లు నరికివేత అరుదైన అంకుడు చెట్లు బలి అంటే ఈ చెట్లు కూడా అరుదైన జాతికి చెందిన అంకుడు చెట్లు అభ్యంతరాల నేపథ్యంలో అసాంఘికాల రూటు అనుమతులు లేకుండానే 100 చెట్లు నేలమట్టం ఎవరి కోసం ఈ భూమి సిద్ధం చేశారు అయితే దీని వెనక ఇంకొక కథ కూడా ఉంది వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ భూమి మొత్తాన్ని చదును చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి అయితే గతంలో అనేక ఆంక్షలు ఉండటం వల్ల ఏ విధంగా నరకాలో తెలియకపోవటం వల్ల అలా వదిలేశారని ఇప్పుడు ఎవరి కోసమో ఈ ఏదైతే కొండంశ దొరికి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఒక వార్త వచ్చిందో దాని వంకతో చెట్లు మొత్తం కొట్టేసి భూమిని చదును చేశారని చెప్పి ప్రతిపక్షాలు నాకు తీవ్రంగా ఆరోపించే ఒక వార్త కథనం కూడా నడిచింది సరే అది నిజమైనా అబద్ధమైనా మనకు తెలియదు కానీ ఒకవేళ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వార్తలు వస్తే దానికి తగిన చర్యలు తీసుకోవాలి ఏ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమో లేదా ఏ సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేయడమో లేదా దాని చుట్టూ కంచి వేసి ఎవరో వెళ్ళలేని విధంగా దారి దిగ్బంధం
చేయటమో ఏదో విషయం ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. ఈ ఏ ఆల్టర్నేటివ్ లేదన్నట్టు ఏకంగా దీని వంక మీద పెట్టి చెట్లన్నీ అడ్డంగా నరికేశారు. అంటే రాష్ట్రంలో ఉన్న చెట్లన్నీ నరికారు మరి లెక్కనే. ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఒక చోట సీఎం వస్తున్నారనో, ఒక చోట చెట్టు వల్ల యాక్సిడెంట్ జరిగిందనో, లేదా ఒక చోట చెట్టు వల్ల ఇంకోటి జరిగిందనో. సో ఇలాగ రాష్ట్రంలో చెట్లని నరికేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది అంతా పూర్తిగా కూడా సరే విశాఖలో నరికారు అంటే ఎవరి కోసమో నరికారు అనుకోవచ్చు. సరే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి ఆ రోడ్డు మీద డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను కూడా చాలా ఘోరంగా నరికేశారు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఖచ్చితంగా. ఇది ఇక్కడ చూడవచ్చు మనం, సాగర్ నగర్ మార్గంలో చెట్లు కొమ్మలు కొట్టేసి రంగులు పూసిన వైరం, జీఎంసీ అధికారుల అత్యుత్సాహం, దుకాణాలన్నీ మూత. ఈ చెట్టు చూడండి ఒకసారి, మోడుగా చేసి చెట్టు మొత్తాన్ని కూడా దీనికి రంగేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ మార్గంలో ఉన్న మొక్కలన్నీ కూడా నరికేయాలన్నమాట. మరి ఇది ఎక్కడ విచిత్రమో మనకైతే అర్థం కావట్లేదు. ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇక్కడ. ఇది ఇది మనం ఇప్పుడు చూసిన విశాఖకు చెందిందే. మనకు స్పష్టంగా కనపడాలంటే ఇక్కడ చూడవచ్చు ఒకసారి, డివైడర్ మీద ఏ విధంగా చెట్లు నరికేశారనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. సో చెట్టు నరకటం ఈజీయే, ఒక మిషన్ పట్టుకుంటే ఒక అరగంటలో నరికేయచ్చు. బట్ ఆ చెట్టును పెంచాలంటే ఎంత కష్టం. మీరు ఒకసారి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు 2014-19 మధ్య ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు అర్థమవుద్ది. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా, ఆ మధ్య దూరాన్ని మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దారు. డివైడర్ మధ్యలో మొక్కలు పెంచారు, అలాగే రహదారికి బయట పక్క కూడా పూర్తి స్థాయిలో మొక్కలు పెంచారు. ఒకనొక సమయంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తుంటే నేను విజయవాడలో ఉన్నానా లేదా ఎక్కడైనా వేరే ఫారిన్ కంట్రీ లాంటి దాంట్లో ఉన్నానా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ విధంగా తీర్చిదిద్దారు, రోడ్లు ఎక్స్టెండ్ చేశారు, మొత్తం పచ్చదనంతో ఆహ్లాదకరంగా నింపేశారని చెప్పి వ్యాఖ్యానించారు. సో నాడు పచ్చదనాన్ని ఎంత ప్రాముఖ్యత ఇస్తే, నాడు చంద్రబాబు గారు కూడా ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మన అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈ నాటకపోతే ఓకే, ఉన్న మొక్కలు కూడా నాటే అడ్డంగా కొట్టేస్తున్నారు. ఇది ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో, ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వారికి తీవ్ర ఆవేదన కల్పిస్తుంది. మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా దీన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయుంచి ఈ ప్రకృతి మీద ఏదైతే పగబట్టినట్టు పచ్చని చెట్లు నరికేస్తున్నారో ఇప్పటికైనా వీటిని ఆపండి. ఎందుకంటే మీరు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అనేక ప్రాంతాలు తిరుగుతారు. అలా తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ మొక్కలు నరికేసుకుంటూ పోతే చివరికి రాష్ట్రం ఎడారి అయిపోయే పరిస్థితి, ఆ పచ్చదనమే ఉండదన్నమాట. ఇప్పటికే గాలి కాలుష్యం అయిపోయి గాలి కాలుష్యం అవుతుంది అని చెప్పి ఆ పర్యావరణ వార్తలు హెచ్చరిస్తుంటే మనం ఇంకా మరీ ఘోరంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి దయించి పచ్చని చెట్లను కొట్టకుండా వాటి అభివృద్ధికి వాటిని పెంచడానికి దోహదపడాల్సిందిగా మా యొక్క మనవి.